फ्रेंड्स इप्पुडु मन हेलिक्स ट्रावलिंग वेव योक्क फोर प्रोपगेशन कांस्टेंट योक्क नेचर ने मनम डिस्कस चेसुकोबोतुन्नाम हेलिक्स ट्रावलिंग वेव ट्यूब योक्क फोर प्रोपगेशन कांस्टेंट एंटंटे गामा 1 गामा 2 गामा 3 अंड गामा 4 ई फोर प्रोपगेशन कांस्टेंट योक्क नेचर ने मनम डिस्कस चेयबोतुन्नाम वाटि योक्क फार्मुलास इदिगोंडि ఈక్వేషన్స్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ నేను ఇక్కడ రాశాను వీటికి ఆల్రెడీ ఒక డెరివేషన్స్ కూడా ఉంటాయి మీరు ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ని వెరిఫై చేయండి లేదంటే నాకు వీలవుతుంది నేను వాటి గురించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఫోర్ ప్రాపికేషన్స్ యొక్క నేచర్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం ద ఫోర్ ప్రాపికేషన్ కాన్స్టెంట్ రిప్రజెంట్ ఫోర్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ వేవ్ ప్రాపికేషన్ ఫోర్ డిఫరెంట్ మోడ్స్లో వేవ్ అన్నది హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్లో ప్రాపగేట్ అవుతుందన్నమాట ఆ ఫోర్ ప్రాపగేషన్ వేవ్స్ని నేచర్ని మనం ఈ ప్రాపగేషన్ కాన్స్టెంట్స్లో మనం డిస్కస్ చేసుకుంటాం ఈ ఫస్ట్ వన్ మనం గామా 1 గురించి డిస్కస్ చేద్దాం ద వేవ్ కరస్పాండింగ్ టు గామా 1 గామా 1లో వేవ్లో ప్రాపగేట్ అవుతున్న వేవ్కి ఏం జరుగుతుందంటే యాంప్లిట్యూడ్ గ్రోస్ ఎక్స్పోనెన్షియల్లీ విత్ డిస్టెన్స్ యాంప్లిట్యూడ్ గ్రో అవుతూ ఉంటుంది అన్నమాట ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ యాంప్లిట్యూడ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది ఫస్ట్ ప్రాపగేషన్ కాన్స్టెంట్లో అయితే ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రాపగేషన్లో అయితే అదే సెకండ్ టైప్ ఆఫ్ ప్రాపగేషన్ గామా 2లో అనుకోండి యాంప్లిట్యూడ్ డికే యాంప్లిట్యూడ్ తగ్గిపోతూ ఉంటుంది యాంప్లిట్యూడ్ ఏమవుతుంది ప్రాపగేషన్ గామా 2లో ఫస్ట్ హైలో ఉంటుంది బట్ డిస్టెన్స్ ట్రావెల్ అవుతున్న కొద్ది యాంప్లిట్యూడ్ డికే అయిపోతుంది అన్నమాట తగ్గిపోతూ ఉంటుంది ఓకేనా అది ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు యాంప్లిట్యూడ్ ఫస్ట్ తక్కువ ఉంటుంది యాంప్లిట్యూడ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ కానీ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ యాంప్లిట్యూడ్ ఇంక్రీజ్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ థర్డ్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఏంటంటే గామా 3 ద యాంప్లిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నమాట విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ డిస్టెన్స్ వెళ్తున్న కొలిది కూడా ఇందులో ఏమవుతుంది యాంప్లిట్యూడ్ అలాగే ఉంటుంది ఇంకా ఇంక్రీజు డిక్రీజు ఏమవ్వదు యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గానే ఉంటుంది అండ్ ఫోర్త్ ప్రాపగేషన్ కాన్స్టెంట్లీ ఏమవుతుంది అంటే ద యాంప్లిట్యూడ్ ఆఫ్ వేవ్ రిమైన్స్ కాన్స్టెంట్ యాంప్లిట్యూడ్ రిమైన్స్ కాన్స్టెంట్గానే ఉంటుంది బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ అంటే వేవ్ ప్రాపగేట్ అవుతున్న డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది కానీ వేవ్ రివర్స్ డైరెక్షన్లో ప్రాపగేట్ అవుతుంది ఇది చెప్తున్నాడు ఈ ఫోర్ ప్రాపగేషన్ కాన్స్టెంట్స్ ప్రాపగేషన్ ఆఫ్ వేవ్స్ డిఫరెంట్ వేస్ ఆఫ్ వేవ్ ప్రాపగేటింగ్ త్రూ హెలిక్స్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ అన్నది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి ఓకే ఆ ప్రాపగేషన్ కాన్స్టెంట్ యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఈ ఫోర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్